వెల్కమ్ టు ఆర్జిఎన్ ఇన్ఫో ఈ వీడియోలో మనం నాలుగవ తరగతి తెలుగు సాధనా పుస్తకం పాఠం దేశమును ప్రేమించుమన్న పత్రాలు ఆరు నుండి పదకొండు వరకు సమాధానాలు తెలుసుకుందాం సాధన పత్రం ఆరు కింది భారతదేశ రాష్ట్రాల నుండి సంయుక్తాక్షరాలతో కూడిన రాష్ట్రాల పేర్లను సున్నా చుట్టండి ఇక్కడ సంయుక్తాక్షరం అంటే మనకు తెలుసు ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరము ఇందులో సంయుక్తాక్షరాలతో కూడిన రాష్ట్రాల పేర్లు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ హర్యానా కర్ణాటక మహారాష్ట్ర మరియు త్రిపుర సున్నా చుట్టిన రాష్ట్రాల పేర్లను మన కింద రాయటం జరిగింది తర్వాత పదాలు చదవండి కింది ఖాళీలలో సరైన చోట పూరించండి పదాలు రక్షణ భావం సౌహృదయం స్నేహభావం వినమ్రత భూతదయ ఒకటి జంతువుల పట్ల భూతదయ కలిగి ఉండాలి రెండు దివ్యాంగుల పట్ల సహృదయం కలిగి ఉండాలి మూడు తల్లిదండ్రుల పట్ల వినమ్రత కలిగి ఉండాలి నాలుగు తోటి వారి పట్ల స్నేహభావం కలిగి ఉండాలి ఐదు చెట్లు చేమల పట్ల రక్షణ భావం కలిగి ఉండాలి తర్వాత కింది గళ్ళలోని అక్షరాలలో వివిధ మతాలకు చెందిన వారిని గుర్తించి రాయండి అంటే ఆ గళ్ళలో వివిధ మతాలకు చెందిన వారి పేర్లు ఉన్నాయి వాటిని మనం గుర్తించి పక్కనే ఉన్న గీతల్లో రాయాలి క్రైస్తవులు హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు సాధనపత్రం ఏడు కింది పదాలు చదివి సరైన పదాలతో జతపరిచి వాక్యాలు రాయండి ఒకటి గిలగిల కుట్టుకుంది రెండు గలగల పారింది మూడు వలవల ఏడ్చింది నాలుగు చకచక నడిచింది ఐదు జర జర పాకింది వాటిని మనం జత చేసి పక్కనే రాశాము దానికి సంబంధించిన పదాలను కింద రాయటం జరిగింది ఉదాహరణకు ఒకటి గోదావరి నది గలగల పారింది రెండు దెబ్బ తగిలిన కాకి కింద పడి గిలగిల కొట్టుకుంది మూడు పాల కోసం పాప వలవల ఏడ్చింది నాలుగు పాప చకచక నడిచింది ఐదు పాము జర జర పాకింది తరువాత కింది పదాలు చదివి వాటితో అర్థవంతమైన వాక్యాలు రాయండి ఆ పదాలు చదివేస్తాం మురిపిస్తాం పాడేస్తాం లేచేస్తాం నచ్చేస్తాం సాధిస్తాం ఒకటి పొద్దున మేము లేచేస్తాం బడికి వచ్చేస్తాం చదువులు బాగా చదివేస్తాం పాటలు ఎన్నో పాడేస్తాం లక్ష్యాలను మేము సాధిస్తాం అందరినీ మేము మురిపిస్తాం సాధన పత్రం ఎనిమిది కింది గళ్ళలో ఉన్న జాతీయాలను వెతికి రాయండి కింది గళ్ళలో కొన్ని జాతీయాలు ఉన్నాయి వాటిని మనం వెతికి పక్కనే ఉన్న ఖాళీలలో రాయాలి అవి ఒకటి పక్కలో బల్లెం రెండు పంటి కింద రాయి మూడు జోడుగుర్రాల స్వారీ నాలుగు చేతికి ఎముక లేదు ఐదు అరికాలు మంట నెత్తికెక్కి ఆరు జల్లెడతో నీళ్లు తెచ్చినట్టు ఇలా ఈ గళ్ళల్లో ఉన్న పదాలతో మనం జాతీయాలను రాయాలి తరువాత కింది సామెతలలో పదాలు తారుమారు అయ్యాయి సరిచేసి రాయండి అంటున్నారు ఒకటి పిల్లను వచ్చి వెక్కిరించినట్టు గుడ్డు దీన్ని సరిచేసి రాయగా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు రెండు కాకి ముద్దు పిల్ల కాకి సరిచేసి రాయగా కాకి పిల్ల కాకి ముద్దు మూడు పండుతుంది నాపచేను నవ్విన నవ్విన నాపచేను పండుతుంది నాలుగు నిద్ర రుచి ఎరుగదు ఆకలి సుఖం ఎరుగదు దీన్ని సరిచేసి రాయగా ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమిగదు ఐదు పెద్ద పామునైనా కొట్టాలి చిన్న కర్రతో దీన్ని సరిచేసి రాయగా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఆరు అమ్మబోతే కురివి అడవి కొనబోతే ఈ పదాలను సరిచేసి రాయగా అమ్మబోతే అడవి కొనబోతే కూరివి ఈ విధంగా మనం తారుమారైన సామెతలను సరిచేసి రాయాలి సాధన పత్రం తొమ్మిది కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటి దేశభక్తి ఎలా చాటుకోవాలి సమాధానం దేశాన్ని నాది అని ప్రేమించాలి దేశంలో మంచిని పెంచాలి మాటలతో కాలాన్ని వృధా చేయకుండా దేశానికి ఉపయోగపడే పనులు చేసి దేశభక్తి చాటుకోవాలి రెండు దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోబోయి ఈ వాక్యాల ద్వారా మీరు తెలుసుకున్నది ఏమిటి దీనికి జవాబు నాకు దేశం మీద గౌరవం ఎక్కువ అని గొప్పలు చెప్పుకోవద్దు జనులకు ఏదైనా మంచి చేసి దేశాభిమానాన్ని చూపించాలి అని ఈ వాక్యాల ద్వారా నేను తెలుసుకున్నాను మూడు గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి జవాబు దేశాన్ని అందరూ ప్రేమించాలి మంచిని ప్రోత్సహించాలి కాలాన్ని వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయాలి దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి అప్పుడు దేశంలో ఉన్న వారందరికీ పౌష్టికాహారం లభించి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు నాకు దేశం మీద గౌరవం ఎక్కువ అని గొప్పలు చెప్పుకోకుండా ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసి చూపించాలి దేశమంటే మట్టి కాదు మనుషులని తెలుసుకొని ఇతరులకు సహాయం చేయాలి దేశ ప్రజలందరూ కుల మత జాతి భేదం లేకుండా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు నడవాలి తర్వాత కింది పట్టికలోని పదాల ఆధారంగా దేశం గురించి ఐదు వాక్యాలు రాయండి ఆ పదాలు భారతదేశం మాతృభూమి సహోదరులు ప్రేమిస్తున్నాను గౌరవిస్తాను దయ గర్వకారణం ఈ పదాలకు ఉపయోగించి మనం ఏదైనా ఐదు వాక్యాలు రాయాలి ఒకటి భారతదేశం నా మాతృభూమి రెండు భారతదేశంలోని పౌరులు నాకు సహోదరులు వంటివారు మూడు నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను నాలుగు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నేను గౌరవిస్తాను ఐదు భారతదేశ ప్రజలు జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి ఆరు భారతదేశ వారసత్వ సంపద మనకు గర్వకారణం సాధన పత్రం పది సృజనాత్మకత జాతీయ జెండా గీయండి రంగులు వేయండి జెండా గురించి కొన్ని వాక్యాలు సొంతంగా రాయండి ముందుగా అక్కడ మనం మన జాతీయ జెండాను గీసి రంగులు వేయాలి తర్వాత జెండా గురించి ప పక్కనే ఒక నాలుగు వాక్యాలు రాయాలి ఆ వాక్యాలు ఒకటి మన జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి రెండు మన జాతీయ జెండా పొడవు వెడల్పులు మూడు ఇష్ రెండు నిష్పత్తిలో ఉండాలి మూడు జెండాలో పైన కాషాయం మధ్యలో తెలుపు కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి నాలుగు జెండా మధ్యలో తెలుపు రంగుపై ధర్మచక్రం ఉంటుంది తరువాత కింద ఇచ్చిన భారతదేశ పటంలో గుజరాత్ తమిళనాడు ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ రాష్ట్రాలను గుర్తించి రంగులు వేయండి అని అడగటం జరిగింది ఆయా రాష్ట్రాలను గుర్తించి వేసాము అలాగే వాటి పేర్లు కూడా పక్కనే రాయటం జరిగింది గమనించండి సాధన పత్రం పదకొండు భాష్యాంశాలు కింది పేరాను చదివి అవసరమైన చోట ప్రశ్నార్థకము ఆశ్చర్యార్థకము ఉపయోగించి తిరిగి రాయండి రాద్దాం పేరాను మహారాజా ఈ బాలుడు గొప్ప ప్రతిభావంతుడు తమరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు ఈ బాలు ఈ రాజ్యానికి మహామంత్రిగా ప్రకటించండి మహాప్రభు అన్నాడు మహామంత్రి అప్పుడు రాజుగారు ఆశ్చర్యంగా ఉన్నదే ఈ చిన్న బాలుడు ఈ పరీక్ష నెగ్గాడా అని అన్నాడు ఇది మనం రాసిన పేర ఈ పేరాలో మహారాజా తర్వాత ఆశ్చర్యార్థకము తర్వాత మహాప్రభు అనే పదం తర్వాత ఆశ్చర్యార్థకము తర్వాత ఆశ్చర్యంగా ఉన్నదే ఆశ్చర్యార్ధకము తర్వాత బాలుడు ఈ పరీక్ష నెగ్గాడా అన్న చోట ప్రశ్నార్థకము గుర్తులను మనము ఉంచాలి తరువాత కింది పట్టికలోని పదాలు ఆధారంగా వాక్యాలు రాయండి ఆ పదాలు మొక్కలు పెంచడం అందం కోసం పాటలు పాడటం పేరు తెచ్చుకోవటం కోసం చిత్రాలు గీయటం సంతోషం కోసం ఆటలు ఆడటం ఆరోగ్యం కోసం కథల పుస్తకాలు చదవటం విజ్ఞానం కోసం బొమ్మలు తయారు చేయడం ఆనందం కోసం ఆ ఇచ్చిన పదాల ఆధారంగా వాక్యాలను తయారు చేయగా ఒకటి మా పెరట్లో అందం కోసం మొక్కలు పెంచుకుంటాము రెండు బాలు పేరు తెచ్చుకోవటం కోసం పాటలు పాడటం నేర్చుకున్నాడు మూడు నేను సంతోషం కోసం చిత్రాలు గీయటం అలవాటు చేసుకున్నాను నాలుగు ఆరోగ్యం కోసం ఆటలు ఆడటం ఒక మంచి అలవాటు ఐదు విజ్ఞానం కోసం పుస్తకాలతో పాటు కథల పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి ఆరు కొందరు ఆనందం కోసం బొమ్మలు తయారు చేస్తుంటారు